అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వల్ల మీరు బయటకు వచ్చేసారు అంటే కొన్ని పోస్టులు చూశాను. ఒక్కసారి మీరు నామినేషన్స్లో రండి, మేము ఏంటో చూపిస్తామని జనసేన పేజెస్లో కొన్నిట్లో పోస్టులు వచ్చినాయి, అంటే కొన్ని మీమ్ పేజెస్లో అట్లా వచ్చినాయి. దానికి అగ్రీ అవుతారు మీరు? ఆ రీజన్ అనుకుంటారా? అది నాకు తెలీదు, అంటే బికాజ్ ఏది రీజన్ అయి ఉంటుందో నాకు తెలీదు. కానీ ఒకవేళ సి మరి ఇప్పుడు నన్ను ఇంత పాజిటివ్గా నన్ను జనాల్లోకి తీసుకువెళ్తుంది ఎవరు? మరి ఒకవేళ ఆ క్రౌడ్ అంత ఎక్కువగా ఉంది అనుకుంటే మరి ఈ క్రౌడ్ ఎక్కడి నుంచి వచ్చారు? సో నాకు ఏదే అంటే సి నేను హౌస్లో ఉన్నప్పుడు బయట ఏది రీజన్ అనేది నాకు తెలీదు. సో నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఎప్పుడైనా ఒకవేళ నాకు తెలిసింది అనుకోండి, నేను చూశాను అనుకోండి, చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను. అంటే ఇంకొకళ్ళ పాయింట్ని మళ్ళీ బీట్ చేయనంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. బట్ నాకు 50-50 ఒకవేళ నా మైండ్లో ఉండిపోయింది అనుకోండి, దాని గురించి నాకు క్లారిటీ లేకపోతే నేను చెప్పలేను. కానీ వాట్ ఎవర్ ఒకవేళ వీళ్ళు ఒకవేళ ఇలా అంటున్నారు, వీళ్ళ వల్ల మీరు వెనక్కి వచ్చేసారని అంటే కనుక వీళ్ళ వల్లే నేను ముందుకు వచ్చానని కూడా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా ఇంత పాజిటివ్గా పబ్లిసిటీ రాదేమో నేను బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు నాకు వాళ్ళంత పబ్లిసిటీ, నన్ను దేవి గారు మీరు ఉండాలి అని పైకి తీసుకువెళ్తుంది ఎవరు? ఐ డోంట్ నో, అందుకనే అంటుంది. సో నేను దాని గురించి వీళ్ళని చెప్పలేను. నేను అలాగే కళ్యాణ్ గారితో మీరు ఇంటర్వ్యూ చేశారు, చిరంజీవి గారితో, మెగా ఫ్యామిలీ మొత్తంతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. అసలు వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు అందరూ బాగా మాట్లాడతారు, చాలా క్లోజ్గా ఉంటారు. ఒకసారి అయితే యూఎస్ఏలో పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేయాలి నేను. యాక్చువల్లీ అప్పుడు ఆ టైంకి అప్పుడు బౌన్సర్స్ వచ్చేసి ఇలా వెళ్ళిపోవాలి సంథింగ్ లేక గో బ్యాక్ అంటే ఆయన లోపల ఎక్కడో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన వచ్చారు బయటికి, వచ్చి ఆయన నో వెయిట్ అని ఆపి ఆ బౌన్సర్స్ని కూడా ఆపి ఆ తర్వాత నేను అడిగాను ఒక్క ఇంటర్వ్యూ సార్ అంటే ఫస్ట్ సంథింగ్ లేక ఒక వెరైటీగా అలా అన్నారన్నమాట. ఓకే అన్నారు, అంటే ఇట్స్ లైక్ ఎంత ప్లీజింగ్గా ఉంటే బాగా అనిపించింది నాకు ఆయన అలా అనడం. సో ఆయన ఇప్పుడు కావాలా లేకపోతే తర్వాత ఏమైనా అన్నారు. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు కావాలని అనంటే యాక్చువల్లీ ఇప్పుడైతే హడావుడిగా ఉంటుంది అనమాట, అంటే ఆ ప్లేస్లో అంత రష్ అదంతా ఉంది. ఆయన అన్నారు ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఇస్తానని చెప్పారు. నిజంగానే వాళ్ళు ఏదో లంచ్ ఏదో చేస్తున్నారు, అదంతా అయిపోయిన తర్వాత ½ గంట పైన ఇచ్చారు నాకు ఇంటర్వ్యూ. ఓకే, ఇంకా నాగార్జున గారి విషయానికి వచ్చేసి ఆయన కూడా మిమ్మల్ని అడిగేవాళ్ళు, సాటర్డే వస్తే దేవి గారు మీరే చెప్పండి, మీరే కరెక్ట్ చెప్తారు అనేవాళ్ళు. అది మీకు మైనస్ అయింది అనుకుంటున్నారు, ప్లస్ అయింది అనుకుంటున్నారు? నాకు ప్లస్సే, అంటే స్ట్రైట్ గా చెప్పడంలో తప్పేంటి? అంటే అట్లా చెప్పడం వల్ల మిగతా హౌస్ మేట్స్ లో మీరు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే మిగతా హౌస్ మేట్స్ మంచిగా అనుకోవాలి, నేను అబద్ధం చెప్పను. మిగతా హౌస్ మేట్స్ ఎలా అనుకున్నా నేను నిజమే చెప్తాను. సో నాకు పర్లేదు, అందుకని వాళ్ళు నన్ను ఏదైనా కావాలండి అంటే ఏదైనా నిజానికి సంబంధించి సంథింగ్ లైక్ కావాలి, స్ట్రాంగ్ రిపోర్ట్ కావాలంటే నన్ను అడిగేవారు. అది చాలు, అంతే. బికాజ్ మిగిలిన వాళ్ళు ఒకవేళ అడిగితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని మాట్లాడేవారు. బట్ నేను వాళ్ళు కూడా చెప్పేసేయచ్చు కదా డైరెక్ట్గా, ఏం కాదని చెప్పేదాన్ని. సో నేను అలాగే ఉంటాను నేను. సో ఓకే, నాకేం పర్లేదు. అలాగే మార్నింగ్ మస్తి అందరికీ ఇచ్చారు కదా, మీకు ఏం రాలేదు? నాకు ఇచ్చారు మాకు చూపించలేదు. ఏమి ఇచ్చారు మీకు? గత జన్మలో వీళ్ళందరూ ఏమే ఉంటారని ఇచ్చారు. మిగతా హౌస్ మేట్ ఏం చెప్పారు? అంటే నాకు వేరే దాంతో కంపేర్ చేయడం రాదు, బట్ వీళ్ళు ఎలా ఉంటారనేది ఒకళ్ళు చెప్పాను నేను. అప్పుడు అమ్మ రాజశేఖర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఇది 3rd వీక్ యాక్చువల్గా. అమ్మ రాజశేఖర్ గారు బహుశా మీరు అమ్మాయి అయి ఉండొచ్చండి, అమ్మాయి ఉండొచ్చు మీరు, ఎందుకంటే మీరు ఏదన్నా అంటే వెంటనే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఏడుస్తున్నారు. సో బహుశా అది ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పనమాట. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, బికాజ్ ఆ తర్వాత మానేశారు ఆయన, కొంచెం హెల్దీ కామెడీ చేసుకుంటూ వచ్చారు. నాకు అది కనిపించింది, సో చెప్పాను. నెక్స్ట్ గంగవ్వ బహుశా మీరు అబ్బాయి అయి ఉండొచ్చు, ఒక ధీరుడు ఏదో అయి ఉండొచ్చు, బికాజ్ మీలో ఆ రౌద్రం ఇంకా కనిపిస్తోంది అని చెప్పాను.